మహారాష్ట్రలో తెలుగు వారందరికీ ఏకే తెలుగు మీడియా తరపున మాకు శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమం ఒక పెద్దగా ఘనంగా గౌ కళ్యాణోత్సవం జరిగినది. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా కంబేవాడి గ్రామము ఉంబ్రే గ్రామ పంచాయతీలో మన బృందావనము ఈ వాస్తు ఒక 2.5 ఎకరాల ప్లేసు. దీనికి బృందావనం అనే ఒక గ్రూప్ ఉన్నది మనకు. ఈ బృందావనం ప్రాజెక్టులో ఆనంద నిలయము, కామధేను గోశాల, తర్వాత అగ్రికల్చరల్ యాక్టివిటీస్, కౌ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ యాక్టివిటీస్. ఒక సామాజికంగా మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇక్కడ మన ఆనంద నిలయం కోసం కూడా కొన్ని వసతులు ఏర్పరిచినాము. ఆనంద నిలయం ప్లేస్ కూడా దగ్గరే ఉంది. అది అయ్యే వరకు ఇంకా ఒక 1-2 ఇయర్స్ పడుతుంది. అప్పటి వరకు వాళ్ళు ఇక్కడే వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ అన్ని నడుస్తుంటాయి. ఈనాడు కొంగనూరు ఒక సెక్రెడ్ కౌస్, కొంగనూరు అనే ఆవులు చాలా చాలా తగ్గింపు అయినాయి. ఒక 1000 ఆవులే ఉన్నాయి ఇప్పుడు. దానికి మన రాజమండ్రి నుండి రాజుగారి గోశాల, నడిపతి గోశాల నుంచి మేము కొన్ని ఆవులు తెచ్చాము ఇక్కడ. 6 ఆవులు ఉన్నాయి మన దగ్గర, నడిపతి, కొంగనూరు. ఈ హైట్ ఒక 2 ఫీట్సే ఉంటాయి. ఇది ఒక సెక్రెడ్ కౌ. దాన్ని మనం కౌగిలించుకుంటే మన యొక్క ప్రాబ్లమ్స్, మన యొక్క హెడేక్ అనుకో, ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ అనుకో, ఒక కౌ హక్ థెరపీ అనే కాన్సెప్ట్ ఉన్నది. ఆ కాన్సెప్ట్ మేము ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాము. అలాగే కన్యాదానము ఒక పెద్ద దానము, గోదానము కూడా చాలా పెద్ద దానము. అందుగురించి ఇక్కడ ఉన్న ఆవులను కూడా చాలామంది మనకు దానం చేశారు అడాప్షన్ మోడల్లో. అలాగే ఈ ఆవులని కూడా ఒక పెళ్లి చేయాలని మాకు ఒక సంకల్పన వచ్చింది. మహారాష్ట్రంలో ఇది మొట్టమొదటిసారిగా బహుశా అనిపిస్తుంది. ఇప్పటివరకైతే నేను చాలా గూగుల్లో సెర్చ్ చేశాను, ఇంతవరకు నాకు చూడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో, ఇంకా తమిళనాడులో, కర్ణాటకలో చాలా ఆవు పెళ్లిళ్ళు జరుగుతాయి, యూట్యూబ్లో కూడా దొరుకుతున్నాయి. కానీ మహారాష్ట్రలో ఇది ఫస్ట్ టైం అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేమైతే రీసెర్చ్ చేసినామో, మాకు ఎక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అలాగే ఈనాడు ఈ లోకల్ గ్రామ పంచాయతీ, తహసీల్దారు, తలాటి వీళ్ళందరూ ఆఫీసర్స్ వచ్చారు. ఈ కార్యక్రమానికి మునుముందు వచ్చి డాక్టర్ పివి రమణ గారు, లలిత గారు, తర్వాత ఏవి గుప్తా, మేఘా మేడం గారు ఈ కార్యక్రమానికి పూనుకొని వారు కన్యాదానము, గోదానం చేశారు, గో కన్యాదానము. అలాగే కన్యాదానం పుచ్చుకున్న వారు ఎస్విఆర్ మూర్తి గారు మరియు కృష్ణమోహన్ గారు. ఈ కార్యక్రమానికి దగ్గర దగ్గర 150 మంది వచ్చారు. ఐరోలీ నుంచి, వాషి నుండి, ముంబై, సాయన్, మన ఊర్లి నుంచి, గువండి నుంచి, దొంబివలి నుంచి, థానా వాషి నుంచి, వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరూ చూశారు. ఈ వీడియో మా తరఫున మన ఏకే తెలుగు మీడియా, మన తెలుగు వాళ్ళు కూడా చూడబోతారు. ఈ గోదానము చాలా మంచిది. ప్రతి ఇంట్లో ఆవుకు ఒక సేవ ఉండాలి. హర్ ఘర్మే గోమాతగా సేవ హోనా చాయే. అందుగురించి మీరు మీకు ఎలా టైం ఉన్నప్పుడు ఇక్కడ రండి, ఒక 2 రోజులు ఉండండి. ఈ నిసర్గ వాతావరణంలో మీరు మీ యొక్క ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. రోజు మీ పిల్లలు మొబైల్తోనే ఆడుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చి మట్టిలో ఆడుకోండి. ఈ చెట్లు పెట్టండి. ఈ చెట్లు ఎలా పెరుగుతాయి ప్రతి నెల చూడండి. మీరు ఆవులతోని మీ పిల్లలతోని ఆడిపించండి. ఇది ఒక పెద్ద మంచి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మీరందరూ పాల్గొనవచ్చు. అలాగే ఇక్కడ వాస్తు ఉన్నది, మెయిన్ రోడ్డు దగ్గర ఉన్నది మనకు. ఇక్కడ కొన్ని పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు, యానివర్సరీస్ చేసుకోవచ్చు, పుట్టినరోజు. ఈ గోమాతతోటి మీ యొక్క పుట్టినరోజు, గోమాతతోటి యొక్క మీ యొక్క యానివర్సరీ, ఇటువంటి కార్యక్రమాలు చేసుకోండి. ఇంకా చిన్న చిన్న పెళ్లిళ్ళు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఒక 300-400 మంది వచ్చినా కానీ ఇక్కడ వసతులు మనం ఏర్పరచవచ్చు. ఇప్పుడు సామూహిక వివాహం గురించి కూడా మేము ఆలోచిస్తున్నాము. ప్రతి సంవత్సరము తులసి లగ్నము రోజునాడు, అంటే దీపావళి తర్వాత వచ్చే తులసి లగ్నము, అది పెళ్లిళ్ళ ఒక బిగినింగ్ ఆఫ్ ద మ్యారేజ్ సీజన్. ఆనాడు కూడా కొన్ని మ్యాస్ మ్యారేజ్ చేయవచ్చు. అటువంటి వారు మన ఎఫ్ఎం, తర్వాత ఎంటీఎం, తర్వాత ఏకే తెలుగు మీడియం మాధ్యమంతోటి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని బృందావనం వారికి ఒక వాస్తు కల్పిస్తుంది. మీరు వచ్చి ఇక్కడ మేము భోజనము, పురోహితులది, ఇవన్నీ ఏర్పాట్లు మేము ఉచితంగా ఇస్తాం మీకు. అందుగురించి మీరు ముందుకు రండి. ప్రతి సంవత్సరం 5-10 పెళ్లిళ్ళు ఇలా చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తే చాలా చాలా ఖర్చులు అవుతున్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ళు చేయటం అంటే ఒక కాంపిటీషన్ అయిపోయింది. ఆయన 3 రోజులు చేశారు, ఈయన 5 రోజులు చేస్తున్నాడు, ఆయన హరి పెట్టాడు, హల్దీ పెట్టాడు, నాన్ వెజ్ పెట్టాడు, ఇవన్నీ పెద్ద పెద్దగా అవుతున్నాయి. కానీ డబ్బులు లేని వారు అప్పుల పాలవుతున్నారు. అందుగురించి అటువంటి వారికి కూడా మనం ఒక సంకల్పన, ఒక మార్గము చూపిస్తున్నాము. అందుగురించి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ వచ్చి, అగ్రికల్చర్ కూడా ఉన్నది, హైడ్రోపోనిక్స్ ఉన్నది,
ఇక్కడ యోగా యోగశాల ఆడిటోరియం ఉన్నది. తర్వాత అక్కడ నార్త్ ఈస్ట్ లో ఒక మేము ఒక 500 to 600 స్క్వేర్ ఫీట్ జాగా ఇచ్చాము. అక్కడ విఠల్ మందిర్ సంకల్పన గురించి ఇవాళ విటిక పూజ చేశాము. ఈ కార్యక్రమాల్లో ఇది ఒక సామాజిక కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మీ శాయశక్తుల సపోర్ట్ చేయాలని మీ అందరికీ కోరుచున్నాము. జై తెలుగు.